మహారాజా ఏమయ్యాడు 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 ఆవిడ అసలు నమ్మలేదు వెళ్ళిపోతాడనే ఊహ పొరపాటు కూడా లేదు ఏదో కాలకృత్యాల కోసం వెళ్ళు ఉంటాడు దగ్గరలో ఉంది కదా స్నానం కోసం వెళ్ళు ఉంటాడు మహారాజు కదా సంధ్యావందనం కోసం వెళ్ళుంటాడు ఆహారం లేదు కదా పెట్టెన కొట్టడానికి వెళ్ళు ఉంటాడు అని చుట్టుపక్కలంతా వెతుకుతూ 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 ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి అర్థమైంది ఇక దొరకడు వెళ్ళిపోయాడని అప్పుడు బాధపడుతూ ఉంటుంది ఆవిడ పొదల చాటున వెతుకుతోంది చెట్ల చాటున వెతుకుతోంది పుట్ట చాటును వెతుకుతోంది మనిషి కనపడితే అడుగుదామని చూస్తోంది ఎవడూ కనపట్ల కానీ ఎలా వెతుకుతోందంటే దృశ్యశేయ దృశ్యసేయ నల మహారాజా నీ ఎంత ప్రేమికుడు ప్రపంచంలో ఉండడయ్యా నేను బాగుపడ్డాలని చూసో నేను బాగుపడాలని చూసో బహుశా నువ్వు వెళ్ళిపోయినా ఎందుకు వెళ్ళిపోయి ఉంటావంటే పాత సినిమా పాట కొట్టడం చూడండి నీ సుఖమే నే కోరుకున్నా నిన్ను వేడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా ప్రవచనాలు చెప్పే అవకాశాలు చాలా దొరుకుతాయి పాట పాడే అవకాశం మళ్ళీ దొరకదు అందుకని పాడేశాను ముద్దు వచ్చినప్పుడే సంకేకమన్నారు అందుకని పాడేశాను ఓ పని అయిపోయింది ఇదే జీవితంలో తత్వం చాలా గొప్పపాటి అది నీ సుఖమే నేను కోరుకున్నా నేను వీడు అందుకే పోతున్నా నువ్వు పుట్టిటి కడతావు అనే ఉద్దేశంతోనే నేను నుదులేసా నీకు ద్రోహం చేద్దామని కదా అది ఆయన ఉద్దేశం కానీ ఆవిడ అలా అనుకుంటే అలాగ నేను నీతో ఉండాలని కోరుకుంటుంటే ఇదేమిటాయా పెళ్ళప్పుడు ఇంతే నాకు దాహమే చెప్తుంది మంచి నీళ్ళేమో అంటే నెయ్యి ఇస్తానని చెప్పు దేవతను పెళ్లి చేసుకోమన్నావు ఇప్పుడు నీతో ఉంటానాయా అంటే వెళ్ళిపోమంటావు ఇదేమిటిది అనుకూల శత్రుత్వం అంటారు దీన్ని నాకు అనుకూలంగానే ఉంటూ నాకు ఇష్టమే లేని పని చేస్తున్నావు అంటే జీవితంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే ఒక్కోసారి తప్పది కానీ తప్పదది అంతే తప్పది కానీ తప్పదది జీవితం అలా ఉంటుంది అంత తప్పనిసరి పరిస్థితుల్లోనే అది చేయాలి తర్వాత పశ్చాత్తాపడాలి ఎందుకు చేసాం తప్పదు ఇక ఓసారి చేసాం కదా అని అలా చేస్తూ ఉండకూడదు ఇంకా లేకపోతే చరిత్ర మారిపోతుంది తప్పది కానీ తప్పదది అంతే ఆ పరిస్థితుల్లో తప్పదు అని పదసాటును ఉన్నాడేమో అని వెతుకుతోందిట శ్రీకృష్ణుని గోపికలు వెతికినట్టే అక్కడ వ్యాసమహర్షి అద్భుతమైన శ్లోకం రాస్తారు అప్పుడికి మతిపోయినంత ఎందుకు ఉన్నావు 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 నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు దృశ్యసే దృశ్యసే రాజన్ హేష దృష్టం శి నైష దృశ్యశే దృశ్యసే రాజన్ హేష దృష్టం శి నైష ఆవృత్య గుల్మైరాత్మానం ఆవృత్య గుల్మైరాత్మానం కిమ్మాం ప్రతిభాషసే ఆవృత్య గుల్మైరాత్మానం కిమ్మాం प्रतिभाष से కనిపిస్తున్నావు కనిపిస్తున్నావు రాజా దృశ్య చేయ దృశ్య చేయాలి అదిగో అక్కడున్నావు నలమహారాజా నన్ను విడిచిపెట్టి వెళ్ళావు ఎంతమందిని కాదని నిన్ను చేసుకున్నానయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళావు నాకు నమ్మకం నన్ను ఆడిద్దామని చూస్తున్నావు ఇంతవరకు ఏడుస్తూ కూర్చున్నాం కదా కన్నీళ్ళు పెట్టుకుని రాత్రి వరకు అందుకని తెల్లారగానే దమయంతిని నవ్వించాలని ఆట పట్టిస్తున్నావు అంతకంటే ఇలా ఈ దాటున ఉంటావు తప్పకుండా ఆ చెట్టు చాటున ఉంటావు ఆ పుట్ట చాటుని ఉంటావు అనుమానం ఎందు అందుకని నన్ను ఏడిపించకయ్యా నేను తట్టుకోలేనయ్యా నేను రాలేనయ్యా నువ్వు ఉన్నావు నాకు కనిపిస్తున్నావు ఏష దృష్టి శనైష వ్యాసుడు ఎంత మహాకవి వ్యాసుడు ఎంత భావోద్వేగాలతో అద్భుతమైన కవిత్వం చెప్పాడండి వ్యాస మహర్షి దృష్యసే దృశ్యసే రాజని కనపడుతున్నావు కనపడుతున్నావు అదిగో అదిగో ఆ పొదుచాట నలమహారాజు నువ్వే నువ్వే దొంగ ఆట ఆడుతున్నావా భువాలాట ఆడుతున్నావా ఆకాట ఆడుతున్నావా నేను వస్తాను నేను వస్తాను దేగంబరంగా ఉన్నావు కదా పాపం అని అప్పుడు చూసుకుంటే సగం చేర కనపట్ల నేను ఇస్తానన్నా పుచ్చుకోని చీర ఇప్పుడు నీకు అవసరమైందా మహానుభావ ఇది కూడా కనపడడం లేదంటే ఖచ్చితంగా వెళ్ళిపోయావు అంటే ఒకటే లెక్కమ్మ అమాయకురాలు దమయంతి వెతుకుతోంది వెతుకుతూ ఏముంటుంది ఆవృత్య గుల్మైరాత్మానం ఈ పొదల చాటును నేను నీకు దా దా నిన్ను నువ్వు దాచుకుందామని అలా ఉండిపోయావు ఎందుకంటే దిగంబరంగా ఉన్నావు కదా భార్యకి అలా కనపడడానికి సిగ్గుపడుతున్నావు కదా అనగానే చీర కనపడింది అమ్మో చీర సగమే ఉంది ఒకటి నేను చూసుకోలేదు అయితే ఇది కోసాడు అంటే వెళ్ళిపోయాడు అనుమానమే ఉంది ఇంకా అంటే తప్పిపోయిన వాడు వెతికితే దొరుకుతాడండి తప్పించుకున్నవాడు దొరకడండి తప్పిపోయిన వాడు దొరుకుతాడు తప్పించుకున్నవాడు దొరుకుతాడా నిద్రపోయిన వాడిని లేపచ్చు మెలుకుగా ఉన్నవాడిని వాళ్ళు లేపలేవండి వాడు బొద్దున్న ఆరైనా లేవడంటే మెలుకుగా ఉన్నాడు వాడికి లేవాలని లేదు ఎంతమంది చెప్పినా లేవడం నిదంగా నిద్రపోతే లేపచ్చు అలాగే తప్పిపోయిన వాడు దొరుకుతాడు తప్పించుకుపోయిన వాడు దొరకడు ఈయన తప్పించుకుపోయాడు తప్పిపోవడం కాదు ఇది అందుకని కనపడుతున్నావు కనపడుతున్నావు అనుకున్నాం ఇంకెక్కడ కనబడుతావయ్యా ఆవృత్య గుల్మైరాత్మ నిన్ను నువ్వు ఈ పొదల్లో కప్పేసుకున్నావేమో అనుకున్నా లేదు కనపడుతూనే ఉంది ఇక్కడ చీర కనపడుతుంది కదా సగం చీర ఉంది ఇక్కడ ఇదేమి దౌర్భాగ్యమయ్యా ఇస్తానంటే పుచ్చుకోలేదు ఇప్పుడు రాత్రి వేళ భార్యను మోసం చేసి ఎక్కడో దొరికిన కత్తితోనో చాకుతోనో ఈ చీర కత్తిరించి ఇది పట్టుకెళ్ళి కట్టుకుంటున్నావా ఎంత అవమానమయ్యా ఎంత అవమానం నాకెంత దుఃఖం నాకెంత దుఃఖం చచ్చినా బతికినా ఒక్కచోట ఉండేవాళ్ళమే ఇద్దరం కలిసి అగ్నిప్రవేశం చేసేవాళ్ళమే అంతేకాని ఇదేం పని అయ్యా అని బాధపడి బాధపడి ఒక్క మాట అడుగుతోంది గట్టిగా మైకులు లేని రోజుల్లో కూడా గట్టిగా అడివంతా వినపడేలా వినపడేలాడు అడుగుతోంది ఏమన్నావు ఏమన్నావు ఇందాకే రాత్రి తెల్లవారక ముందు రాత్రి పడుకునే ముందు ఏమన్నావు అయ్యా నచాహం చెక్త కామస్వాం అచ అచ నచామహం త్యక్తకామస్త్వాం కిమలం భీరు శంకసే ఆత్మానం నచయివత్వాం అనిందితే నిన్ను విడిచిపెట్టడం అంటే నన్ను నేను విడిచిపెట్టినట్టే అన్నావే ఇప్పుడు ఇంత మోసం ఎందుకు చేసేవయ్యా సత్యానికి కట్టుబడాలి కదా సత్యానికి కట్టుబడాలి కదా ధర్మం అంటే సత్యం అంటే రాజు పాటించకపోతే ప్రజలెక్కడ పాటిస్తారండి సత్యాన్ని రాజు అన్నవాడు సత్యానికి కట్టుబడి ఉండాలి కదా సత్యం ఎంత గొప్పదో నీకు చెప్పాలా మహారాజా వంగోభంగములగు నాలుగు వేదములయునధ్యయనము వంగోభంగములగు నాలుగు అధ్యయనము పొల్పుగా ఒక సత్యము తోయనయగుని ఒక సంగోభంగములగు నాలుగు వేదములయునధ్యయనము పొల్పుగ ఒక సత్యముతో నెనయగుని ఎవ్వియును బోలబటే సత్యం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదేవపితృ కార్యాభ్యాం న ప్రమది దం కుశలాన్న ప్రమది దం సత్యా ప్రమది దవ్యం ధర్మాన్న ప్రమది దం భూత్యైన ప్రమదిదవ్యం దేవపితృ కార్యాభ్యాం న ప్రమది దం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమది దం ఇవి ఉపనిషద్వాక్యాలు ఇవి తైత్రి ఉపనిషత్తులో ఉంటాయి ఉపనిషద్వాక్యాలు ఇది జాతిని నిలబెట్టిన సంపద హిందూ ధర్మం అంటే ఉపనిషత్తులండి వివేకానందుడు ప్రతి సభలో చెప్పాడు పురాణాలు కథలు కేవలం వినండి వినండి ఉపనిషత్తులు చదవండి ఉపనిషత్తులు చదవండి పురాణాలు బాగా అర్థం కావాలంటే ఉపనిషత్తులు చదవాలి లేకపోతే గుడ్డివేధలో అయిపోతాం కేవలం పురాణ కథల మీద ఆధారపడితే పురాణ కథలన్నీ అర్థవాదాలు అర్థవాదం అంటే నిషిద్ధ నిందకం ఎత్తు నిషిద్ధ నిందకం ఎత్తు విహితార్థ ప్రశంసకం వాక్యం తత్ర అర్థవాద శంకరాచార్య చెబుతారు సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో చెబుతారు అర్థవాదం అంటే ఏమిటో పురాణాలన్నీ అర్థవాదాలు సినిమాలన్నీ అర్థవాదాలు నాటకాలన్నీ అర్థవాదాలు కావ్యాలన్నీ అర్థవాదాలు సమస్త కళాస్వరూపాలు అర్థవాదాలు అవి కొంతవరకే నమ్మాలి వాటి మీద ఆధారపడిపోకూడదు అర్థవాదం అంటే ఏమిటి నిషిద్ధ నిందకం ఎత్తు విహితార్థ ప్రశంసకం వాక్యమత్ర అర్థవాద సత్ ప్రమాణకం నిషిద్ధ నిందకం ఏది చెయ్యకూడదో ఆ పనిని తీవ్రంగా నిందిస్తారు పురాణాల్లో ఇది చేస్తే కాశీలో గోవులు చంపినంత పాపం అంటారు అంత వచ్చి నీ మెడ మీద పడిపోయిందని కాదు ఆ పని చేయకుండా ఉండడానికి చెప్పిన మాటది ఇదే అర్థవాదం ఆ పని నువ్వు చేయకుండా ఉండవు చిన్నపిల్లలకు చూడండి అన్నం తినకపోతే భూచాడు ఎత్తుకుపోతాడు ఆ పూచాడు ఎవడో అరవై నాలుగు ఏళ్ళు వచ్చినా కనపడలేదు నాకు ఏ పిల్లాడికి కనపడ మరి బూచాడు లేక దేశంలో తొంభై శాతం మంది పిల్లల చేత మంచి పనులన్నీ చేయించింది బూచాడు ఆ బూచాడికి నమస్కారం మరి తల్లి ఆడింది అబద్ధమేనండి బూచాడు అండి ఇక్కడ ఇదే ని నిషిద్ధ నిందకం విహితార్థ ప్రశంసలు ఆ పని చేయించాలంటే ఏదో చెప్పాలి చిన్నపిల్లాడికి అన్నం తింటే పౌష్టికాహారం నువ్వు లావుగా అవుతావు చక్క ఏమిటమ్మా చెత్త అంటాడు వాడు వాడికి ఏం అర్థం సైన్సు తినకపోతే భూచాడు ఎత్తుకుపోతాడంటే తింటాడు ఇదే అర్థవాదం పురాణ కథల్లో చాలా భాగం తొంభై శాతం ఎలా ఉంటాయంటే మన చేత మంచి పని చేయించాలి చెడ్డ పని చేయించదు వాటి ఉద్దేశం అది వ్యాసుడు రచనలో ఉద్దేశమే అది అందుకని చెప్తారు అందులో ప్రతిదాన్ని యథాతథంగా తీసుకోకూడదు మొక్కకి మొక్క అర్థం పెట్టుకుని దాని మూలం తెలియాలంటే ఉపనిషత్తుల కళ ముఖ్యంగా తైత్రీయం ఈశకేన కఠ ప్రశ్న ఉండక మాండూక్య తైత్రీయ ఐతెయాది ఉపనిషత్తులు మహానారాయణ ఉపనిషత్తు మంత్రపుష్పం అంతా అందులోనే ఉంటుంది అవి చదివితే సారం తెలుస్తుంది అందుకని ధర్మం విడిచిపెట్టద్దు సత్యం విడిచిపెట్టద్దు అశ్రద్ధ పనికిరాదు ధర్మాన ప్రముదేదయం భూత్యైన ప్రముదోదయం నీ అభివృద్ధి విషయంలో అశ్రద్ధ పనికిరాదు అన్నీ జాగ్రత్తగా చూసుకో అన్నీ జాగ్రత్తగా చూసుకొని వేదం చెప్పింది కదా ఆ వేదమంతా చదివావు కదా ఏం చదివి ఏమో ఉపయోగం అయ్యా వేదముల సంగోభంగ నాలుగు వేదములయునధ్యయనము పొల్పుగా ఒక సత్యముతో ఎనయగునే ఎవ్వియును పోలవటే సత్యం వగ 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 ఊరికి ఆయాస పడిపోయి గురువు దగ్గరికి వచ్చి గుంజీలు తీసేసి గోడపక్క చూసిన సూర్య సూర్యరశ్మి మీద పడుతుంటే కంఠస్థం చేసి వేదాలు చదవడం దేనికండి అబద్ధాలు ఆడుతుంటే అందరం గమనించాలి అందరం గమనించాలి వేద పండితులకు కూడా లోకంలో విలువ పెరగాలంటే ప్రవర్తన బాగుండాలి ప్రవర్తన బాగుండాలి సత్యాన్ని పాటించాలి ధర్మాన్ని పాటించాలి లోకం కాళ్ళ మీద పడుతుందని వచ్చే అనుమానం వెళ్ళేది వాళ్ళు ఎందుకు విమర్శించే వాళ్ళు తయారవుతున్నారంటే మన ప్రవర్తన కూడా సరిగ్గా లేదు ఓ పక్క వేదం చదువుకుంటాం శాస్త్రం చదువుకుంటాం ఎవడో బడ్డీ కొట్టులో పెసరట్లు వేయడైనా అక్కడికి వెళ్ళిపోయి తింటూ కూర్చుంటాం అక్కడ తినకూడదు కనపడకూడదు అసలు అక్కడ వేద పండితుడు పురోహితుడు అనవాడు అక్కడ కనపడకూడదు మాకు స్వేచ్ఛ లేదా అన్నది నమస్వా లేదంతే కొన్ని వృత్తులకు స్వేచ్ఛ ఉండదు కొన్ని స్వేచ్ఛలే ఉంటాయి నీకు స్వేచ్ఛ ఉంది మిత్రమా అర్చక పురోహిత నీకు నమస్కారం పెట్టి చెబుతున్నా ఒక అర్చకుడికి స్వేచ్ఛ ఉంది ఎంత స్వేచ్ఛ ఉందో తెలుసా రాత్రి తొమ్మిది గంటల గట్టిస్తే మనకు గుడికి వెళ్ళే అవకాశం లేదండి పన్నెండు గంటల వరకు పరమేశ్వరుడు పాదాలు పట్టుకుని ప్రార్థించే స్వేచ్ఛ ఈ దేశంలో ప్రతి అర్చకుడికి ఉంది ప్రతి అర్చకుడికి ఉంది ప్రతి అర్చకుడు రామకృష్ణ పరమహంస దృష్టిలో తహసీల్దార్ ఉద్యోగం వదిలేసి అర్చకత్వాన్ని చేపట్టాడు ఆ మహానుభావుడు అర్చకత్వాన్ని ఎంత గౌరవంగా భావించాలి ఊళ్ళో పూజార్లు అర్చన చేస్తుంటే పక్కన ఎక్కడో బీడీ తాగితే మొత్తం గౌరవం పోదా యథో బీడీ తాగకుండా ఉండలేమా సిగరెట్ కాల్చకుండా ఉండలేమా ఏ పని చేస్తున్నావు ఎలా ఉంటున్నావు ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి అర్చకుడు అంటే ఎలా ఉండాలి పురోహితుడు అంటే ఎలా ఉండాలి వేద పండితుడు అంటే ఎలా ఉండాలి మనకే వేషం నిర్ధారించారో మనకే ప్రవర్తన నిర్ధారించారో అలాగే ఉండాలి అది శిక్ష అనుకుంటావో రక్ష అనుకుంటావో పైకి శిక్షలా కనపడుతుంది అదే రక్ష వాళ్ళు అలాగే ఉండాలని లోకంలో అందరూ కోరుకుంటున్నారు ఇవాళ నిష్ట వదిలిపెట్టేయాలని ఎవరు కోరుకుంటారు మీరు అలాగే ఉండండి మీరు అలాగే ఉండండి అని చెబుతున్నారు స్పష్టంగా అన్ని వర్ణాల వారు గౌరవిస్తారు గౌరవం ఎందుకు ఉండదు మన ఊరికే ఉపదేశాలు ఇస్తే గౌరవించాలి గౌరవించదగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి కదా ఇది నేర్చుకోవాలి అందుకే ఊరికే చదివేసేవాడిని నేను కింద నుంచి పైకి అప్పగస్తే పై అప్పగించడం కంటే ముందు దాన్ని ఆచరించడం ముఖ్యం అప్పగించడం కంటే ఆచరించడం ముఖ్యం అప్పగించడం ఏమిటండి టేబిలి గారు నీకంటే బాగా అప్పగిస్తుంది నేను ఆచరించామా సత్యం వదా ధర్మం చేరామన్నా నోటి నుంచి అబద్ధాలు వస్తున్నాయంటే వేదం ఎందుకు ఇంకా పని లేక అంటే హిందూ మత అంతా కావ్యాల్లో లేదండి పురాణాల్లో లేదండి నేనేం వేరే మాట చెప్పట్లా దేన్ని తక్కువ చేయట్ల హిందూ మత అంతా ఉపనిషత్తుల్లో ఉంది ఉపనిషత్తుల్లో ఉంది ఉపనిషత్తులు ప్రతి మనిషి చదవాలి రామకృష్ణ మఠం వాళ్ళు పది పదిహేను ముఖ్యమైన ఉపనిషత్తులు ఏది ఎనభై పేజీలు మెంచకుండా వేశారు ఎనభై పేజీలు మించు సరళమైన వ్యాఖ్యానంతో శంకరాచార్య భాష్యంతో అందరూ రోజుకొక అరగంట సమయం కేటాయించుకుని చదవండి ఒక ఉపనిషత్తు పూర్తి రాగానే మీ జీవితాల్లో అద్భుతమైన మార్పు వస్తుంది అద్భుతమైన మార్పు వస్తుంది ఒక్కడ చదివితే చాలు ఏది చదివినా చాలు ఈశ కేన కట ప్రశ్న ఉండక మాండూక్య తైత్రీయ ఐతరేయ శ్రీమన్నారాయణ మహానారాయణ శ్వేతాశ్వత ఉపనిషత్తులు చాందోగ్య బృహదారం ఏ ఒక్కటి చదివినా చాలు రోజుకొక అరగంట పడుకునే ముందు సమయం పెట్టుకుని చదవండి మీలో మీరే మీలో మీరే ఆలోచన చెబుతున్నది ఏమిటి ఏం చేస్తున్నా అసలు ఇదే వేదం ఇదా యజ్ఞం ఇదా పూర్ణాహుతి పూర్ణాహుతి గురించి చెబుతాడు ఉపనిషత్తులో అద్భుతమైన మాట సమయాభావం వల్ల నేను అవి చెప్పలేను ఎక్కడైనా యజ్ఞం జరిగితే చెబుతాం పూర్ణాహుతి అద్భుతమైన మనలో ఉండే కోరికలని దగ్ధం చేయడం పూర్ణాహుతి అందుకని మిగిలిపోయిన గొడ్డపీలికలు కొబ్బరికాయలు అందులో బారేయడం కాదు అంటే అక్కడ చదివే మంత్రాలవి నా కోరికలను దగ్ధం చేస్తున్నా నా స్వార్థాన్ని దగ్ధం చేస్తున్నా నా కోపాన్ని దగ్ధం చేస్తున్నా మనిషిలో ఉండే సమస్త దుర్గుణాలని దగ్ధం చేసే యజ్ఞాన్ని కనిపెట్టిన జాతి భారత జాతి అది మన సంస్కృతి మన యజ్ఞ సంస్కృతి యజ్ఞభుద్ధి యజ్ఞభుద్ధి యజ్ఞో యజ్ఞో యజ్ఞవా కనక విష్ణు సహస్రం అన్నమాట యజ్ఞం అంటే విష్ణువు యజ్ఞం అంటే సమస్తం నన్ను మనం బాగు చేసుకోవడం ఊరికే కట్టెలు తగలబెట్టడం కాదు అక్కడ మన మనం బాగు చేసుకోవడం ఆ మంత్రాలకు అర్థాలు తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళు చెప్పాలి చూడమే పుణ్యం మసి మొహ మొహాన్ని పెట్టుకోవడమే పుణ్యం అంటే నమస్య ఇంకేం చేయలేదు మసి పూసుకుంటాడు వెళ్ళిపోతాడు మసి పూసిన పనులే చేస్తాడు ఇక్కడ ఆ మసి దొరకడం ముఖ్యం కాదు పూర్ణాహుతిలో చెప్పింది ఏమిటో చెయ్యాలి ఆ చెయ్యకపోవడం వల్లే మొత్తం జాతి వెనకబడింది నన్ను మన్నించండి అందరికీ ఆరాధన పెరిగింది ఆచరణ తగ్గిపోయింది ఇన్ని మాటలు చెప్పిన నన్ను కూడా మీరేం చూస్తారు అంటే మేము ఆయన్ని కలిసాం ఆయనతో ఫోటో దిగాం ఆయన కాళ్ళకి దాడి ఇస్ ఆల్ నాన్ నన్ను మన్నించండి నన్ను మన్నించి ఇస్ ఆల్ నాన్ నేను ప్రశాంతంగా ఉండాలంటే నన్ను కలవకండి నన్ను ఇలా వదిలేయండి నేను ఇంకా మంచి మాటలు చెబుతా భగవంతుడు ఆయుర్దాయం వస్తే ప్రా ప్రాణం పోయే వరకు ఎంతకంటే మంచి మాటలు చెబుతా నన్ను కలవకండి వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం చూడ మా క్లోజు క్లోజు నో బడీ ఈజ్ క్లోజ్ ఎక్సెప్ట్ ది గాడ్ ఒక జ్ఞాని అయిన వాడిని వాడి దారిని వాడిని వదిలేయాలి కడుపు మండే మాట్లాడుతున్నాను నాకు విశ్రాంతి ఉండలేదు ఎన్ని తయారైతే ఈ మాటలు చెబుతామమ్మా ఆయన చూడాలి ఆయన చూడాలి పీకేయాలి పాకేయాలి ఈ ఉపనిషత్తులు మేము ఆచరించొద్దాం మీరు ఆచరించరా మాకు కొబ్బరికాయలు ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడి నుంచి నేను ఇంకో మాట మొహమాటం లేకుండా ఏది ఇంటికి వెళ్ళదమ్మా ఎల్లాలు సాక్షి అన్నీ రైల్లో పంపకాలు అయిపోతాయి నాకు తెలుసు ఆవిడ ఉండగా కొన్ని పంచుతాను ఆవిడ పడుకున్నా కొన్ని పంచేస్తాను మొత్తం వెళ్ళిపోతాయి ఏముండదు నేను ఏ బ్యాగ్తో వచ్చానో ఆ బ్యాగే పడుతుంది ఇంటికి నాకు అది నియమంగా ఉండబట్టే ఈ భగవంతుడు ఇలా ఉండగలుగుతున్నా మనశ్శాంతిగా ఆనందంగా అరవై నాలుగేళ్ల వయస్సులో కూడా నాకు బీపీ లేదు షుగర్ లేదు నా దగ్గరికి రావు ఎందుకంటే మనసులో ఆందోళన లేదు ఇప్పుడు ఇక్కడ సిద్ధంగా ఉన్నాం భగవంతుడు తీసుకెళ్ళిపోతే మనకేం అభ్యంతరం ఇంకా వేరే కోరికలు బాధ్యతలు బరువులు ఏమీ లేవు ఇది ఉపనిషత్ సారాంశం ఇది గ్రహించగలగల ఊరికి వేదం చదివాం శాస్త్రం చదివాం మాకు బిరుదులు వచ్చి దేనికి నీ బిరుదులు నేను ఎత్తికేసి కొట్టుకో గోల్డ్ మెడల్ కొట్టితువా గోడకు దిగొట్టుతు అని ఎన్ని వేదాలు చదివినా అధ్యయనం ఉంది ఎందుకుది సత్యముతో ఏనజకునే ఒక్క అబద్ధం వాడిన తర్వాత ఇవన్నీ ఎందుకండి పొల్పుకు సత్యముతో ఏనజకునే ఎవ్యను బోలమటే సత్యం బోల్ అలా అన్నావు రాత్రి పన్నెండు గంటలు కాలేదు నువ్వు ప్రమాణం చేసి వెళ్ళిపోయావు ఏం మనిషివయ్యా మహారాజు సంగతి పక్కనెట్టు ఏం మనిషివయ్యా అని బాధపడుతూ ఆ ఇల్లాల అడవిలోనే నాధా 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 అని తిరుగుతూ ఉంటే పులి మీద పుట్టలా వచ్చిందండి ఒక కొండ చిలువ చెట్టుకు చుట్టుకుని ఉన్న కొండ చిలువ ముందుకు వచ్చి దమయంత్రం మింగేసింది ఎంత భయంకరమైన కష్టం ఎంత భయంకరమైన కష్టం ఆవిడ అందులోకి వెళ్ళిపోతుంటే అనుకు పోన్లే ఇంతకంటే ఇదే మంచిది నా భర్త లేడు కదా మింగేని 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 అనుకుంటే అదేం అదృష్టమో తెలియదు కిరాతుడు ఒకటొక వెడుతూ ఆ కొండ చెలువైన బాణాలతో శరీరం అంతా చీల్చి ఆవిడని బయటికి లాగి రక్షించాడు రా మళ్ళీ ఇక్కడికి వచ్చి రక్షించాడు పోన్లీ ఇదో యోగం అనమాట అనుకునే లోగ వాడు అక్కడ వచ్చి అమ్మా మీరు చాలా అందంగా ఉన్నారు నాజుగ్గా ఉన్నారు మహారాజు కుమార్తెలో ఉన్నారు మా కిరాతుల తిండి మీరు తింటారో తినరో ఏమైనా పర్వాలేదమ్మా మీకు కాస్త పెడతాను తినండి అయినా ఏదో అక్కడ పళ్ళు పొలాలో పెడితే తింటుంటే ఆవిడ చలితో బాధపడుతుంటే వాడు కూడా చలిగా బాధగా ఉండి చలిమంట వేశాడు ఈ విధమకి చలిమంట వేసేసరికి వెచ్చని కోరికలు పుట్టాయి లోకం అంటే అంతే లోకం అంటే అంతే రక్షించాడు అనుకోకూడదమ్మా ఒక్కోసాడు రక్షించిన వాడే భక్షిస్తాడు వీడికి చలిమంట దగ్గరేసరికి వ్యసన కోరికలు పుట్టాయి మహారాజు కుమార్తె ఆవిడ చెప్పేసింది పాపం అలా బాధలో అవును నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేను ఏ దేశమో చెప్పాలా కానీ మహారాజు కుమార్తె పోన్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదు చెప్పుకోకుండా ఉండలేంగా అంకే దొరికింది కదా అప్పనంగా దొరికింది అర్ధరాత్రి వేళ ఎవడో చూడొచ్చాడు ఎక్కడ అని వాడు తన కోరికను వ్యక్తం చేశాడు ఆవిడికి మంటెత్తిపోయింది ఓరి సన్నాసి ప్రతి జీ ఏదో ఒక జీవిని చంపితే తప్ప నీకు రోజు గడవదే నువ్వు నన్ను ఆశిస్తున్నావా ఇక్కడ నేనంటే ఎవరనుకుంటున్నావురా అని వాడు అలా దగ్గరికి వచ్చి మానభంగం చేసే ప్రయత్నం చేయగానే యజ్జం నైషధాదన్యం మనసాపి న చింతయే వ్యాసమహర్షి మాట సంస్కృతంలో చూపితే ప్రతిజ్ఞ బ్రహ్మాండంగా ఉంటుంది మంత్రాల ఉంటుంది ఇతహం నైషథం నైషధాదన్యం న మనస్సాపి న చింతయే తథాయం పదదాం తథాయం పదదాం మోర్ఖగ పరాశుర్ మూర్ఖ పరాశుర్ మృగజీవక తదా తథాయం పదదాం మోర్ఖగ పరాశుర్ మృగజీవక నేను నైషిం నిషుధ మహారాజేన దన్ నలున్న తప్ప మరొకరి నా మనస్సులో ఎప్పుడూ కోరికను కూడా ఉండకపోతే ఈ కిరాతుడు ఎక్కడే తక్షణం భస్మం అయిపోవాలని చెప్పించిందండి వాడు బూడిదయిపోయి మిగిలాడమ్మా అది పతివ్రత మహిమ అది శీలం మహిమ అది తపశ్శక్తి మహిమ యజ్జకం నైషధాదన్యం మనసాపిన చింతయే ఈ తపశ్శక్తి దమయంతికి మాత్రమే ఉంటుంది సీతకు మాత్రమే ఉంటుంది వశిష్ఠ మహర్షికి ఉంటుంది అనుకోకండి పొరపాటు మనందరికీ ఉంటుంది తపస్సు అంటే ఏదో పెద్ద కొండ మీద విజయం కాదు అంత కష్టపడక్కల అంత కష్టపడక్కర్లేదు తపస్సు ఏమిటో భగవంతుడు బద్దెందు అధ్యయంలో చెప్పాడు భగవద్గీతలో ప్రపంచమంతా భగవంతుని పుట్టించు అంటున్నారు కదా ఏం చేయాలయ్యా భగవంతుని ఆరాధించిన చర్చ సిద్ధిం విందతి మా నవగ యక్ష ప్రశ్నలో ధర్మరాజు చేసిన తపస్సు తపస్వధర్మవర్తిత్వం నీ ధర్మాన్ని నువ్వు ఎటువంటి ఆశ కోరిక లేకుండా లోకం మేలు కోరిని మీ ఉద్యోగ బాధ్యత మీ వ్యాపార బాధ్యత ఒక ఇల్లాలిగా మీ బాధ్యత ఒక తల్లిగా మీ బాధ్యత ఒక తండ్రిగా మీ బాధ్యత ఒక విద్యార్థిగా మీ బాధ్యత ఒక అధ్యాపకుడిగా మీ బాధ్యత మీ బాధ్యతను మీరు చిత్తశుద్ధిగా నిర్వహణ వర్తిస్తే మీకు శాపానుగ్రహ సామర్థ్యం వస్తుందమ్మా శాపానుగ్రహ సామర్థ్యం వస్తుంది తపస్సు అంటే అదే ముక్కు మూసుకుని హిమాలయాల్లోకి వెళ్ళి జపం చేయ కళ మన కర్తవ్య నిర్వహణ మన కర్తవ్య నిర్వహణ దాన్నే తెలుగులో ఏమంటారో తెలుసా ఉసురు అంటారు వాళ్ళ ఉసురు తగులుతుంది అంటారు ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చేయలేకపోవచ్చు దేవుడైనా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా కానీ ఆ వసురు మనకి తగులుతుంది ఆ ఉసూరు మనకి తగులుతుంది ఎందుకంటే భగవంతుడు బలహీనుల పార్టీ భగవంతుడు పేదల పార్టీ ధనవంతుల పార్టీ కాదు కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుడు చేశాడు ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ ధనవంతుల పార్టీ కాదు కుచేలున్ని ఐశ్వర్యవంతుడు చేశాడు కుబేరుడప్పు ఇప్పటికీ తీర్చాల దేవుడు ఎవరి పార్టీయో మీరు చూసుకోండి కుచేలున్న ఐశ్వర్యవంతుని చేసిన వాడు ఏ భగవంతుడు ఆయనే వెంకటేశ్వర అవతారం అయితే కుబేరుడు అప్పు ఎప్పటికీ తీసలేదు వాడికి పోడు కోట్లు నాకు తీర్చకపోతే నష్టం లేదు అని చెప్పాడు రోజు తిరుపతి గుమ్మంలో పడి ఆడవలసింది ఎంత కుబేరుడు గుడ్డిగా నేసుకుని ఏమిటి కుబేరత్వం గొప్ప ఇక్కడ భగవంతుడు పేదల పార్టీ భగవంతుడు బలహీనుల పార్టీ భగవంతుడు మానసికంగా దుఃఖపడే వాళ్ళ పార్టీ భగవంతుడు సుఖంగా ఉండేవాళ్ళ పార్టీ కాదు దుఃఖంలో ఉన్నవాళ్ళ పార్టీ దుఃఖంలో ఓదార్పే కరుణ ఆ కరుణే భగవంతుడు మనం ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామంటే ఎవరిని దుఃఖ పెట్టకూడదు దుఃఖ పెడుతున్నామంటే మనకు భక్తులు అనుకునే అవకాశం లేదండి ఇక్కడ స్వార్థానికి పాల్పడ్డానికి నీ గుడి నీ ఆచారం పక్కనట్టే మొత్తం అంతా పోయింది లెక్క ఇక్కడ నువ్వు ఎన్ని వేదాలు చదివినా మాకు అనవసరం ఎన్ని రామాయణాలు చెప్పినా మాకు అనవసరం అబద్ధం ఆడుతున్నావు అధర్మం చేస్తున్నావు తమ్ముడు ఆస్తి కొట్టేశావు వితంతం ఆస్తి కొట్టేశావు బలహీనలు ఆస్తి కొట్టేశావు భూములు ఆక్రమించేసావు నీకెందుకయ్యా పురాణాలు లేక మన ప్రవర్తన భాగాలు లేనప్పుడు పురాణాలు ఏమిటండి మనం చాలా గుళ్ళు కట్టావు చాలా గోపురాలు కట్టావు ఏం గోంగూర చాలా ఏం పెడుతున్నా కూడా కావాలి ఇక్కడ నువ్వు ఏ సత్యంగా ఉన్న సత్యం పాటించావా ధర్మం పాటించావా ఊరికే గోవు చుట్టూ ప్రదక్షిణ గుడి చుట్టూ ప్రదక్షిణ కాదు సత్యం ధర్మం అది లేకపోతే జీవితం దండగా ఎన్ని ప్రదక్షిణాలు చేసినా జీవితంలో ఎలా ఉన్నావు నీ ఆత్మ చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేయించాలి ఇంకేం అక్కల అందుకే ఆ శక్తితో ఆ తపశ్శక్తితో ఆ పాతి శక్తితో ఆ శీల సంపదతో ఆ చిత్తశుద్ధితో ఆవిడ శపించింది యజ్జకం నైషధాదన్యం మనసాపిన చింతయే నల్ల మహారాజు తప్ప మరెవ్వరూ నా మనస్సులో లేకపోవడం నిజమే అయితే తథాయం పతథాం క్షుద్ర క్షుద్రుడు పరాశుఖు ఇతరుల ప్రాణాలు తీసుకుని జీవించేవాడు మృగజీవక వేటాడు జీవించేవాడు వీడు నన్ను కామిస్తాడా తక్షణం భస్మం కావాలి అంటే భస్మం అయింది ఇక్కడే మనకు అనుమానం వస్తుంది కొండచులు మింగిన ఇలా అనచ్చు కదా కష్టం వచ్చినా అనచ్చు కదా పుష్కరుణ్ణి శపించచ్చు కదా తపశ్శక్తి మూర్తి భిమించిన స్త్రీ పురుషులు ఎవరైనా ఎలా ఉంటారో తెలుసా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఆ తపశ్శక్తిని వినియోగించరమ్మా అది కూడా ఉండాలి తపస్శక్తి అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఇలాంటిది అడ్డమైన వాటికి వాడితే బ్యాటరీ అయిపోతుంది మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవాలి మళ్ళీ తపస్సు చేయాలి పీకల మీద కుస్తే దెబ్బ లేక సీతాదేవికి ఉన్న పాతివృత్యం ఎవరికి ఉంది రావణాసుడు చావాలంటే ఒక దెబ్బకి చావడా ఆవిడ కన్నీళ్లు చాలు అన్ని కష్టాలు ఆరు నెలల్లో ఏడాదో అమ్మవారు పడింది కానీ చేపించలేదు రాముడు రావాల్సిందే రక్షించవలసింది హనుమంతుడు స్వయంగా నా భుజం మీద కూర్చో అమ్మ తీసుకెడతానంటే మరి ఏమనుకోవయ్యా నేను రాను ఆయన రావాల్సిందే అని చెప్పింది దాటిపోవడానికి అవకాశం వచ్చింది వెళ్ళిపోవచ్చు కదా దాటదమ్మా సీతన్న దమయంతన్న ద్రౌపదన్న ఇండియన్ హీరోయిన్ కష్టం తట్టుకోవలసిందే అది పరిష్కారం సమానంగా కావలసిందే తప్పించుకోవద్దు కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు దయచేసి కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయడు మేరు పర్వతంలాగా మనం నిలబడితే కష్టమే మనకు గుద్దేసి పారిపోతుంది వీడు లొంగడం లేదని వీడు లొంగడం లేదని వీడు వండాడు వీడు అమ్మవారి భక్తుడు వీడు శ్రీమాత్రే నమ అనే నామాన్ని వదలలేదు వీడిని నేనేం చేయలేనని కష్టమే వెళ్ళిపోతుంది తట్టుకోవడం అంటే ఎంత నువ్వేం పోరాడక్కల పనిగట్టు నిలబడు ఏం వచ్చినా సరే నీ సంధ్యావందన మానకు నీ వ్యవసాయం మానకు నీ ఇంటి ఇంటి పని మానకు వంట పని మానకు ఏం మానకు మనసులో శ్రీహరిని స్మరిస్తూ ఉండు నీ పని నువ్వు చేస్తూ ఉండు అన్ని కష్టాలు వాటంతామే వెళ్ళిపోతాయి పెద్ద సమస్య కాదు ఇక్కడ అదే తట్టుకోవడం అంటే ఎదిరించక్కల దానికి తపశక్తి అంటే క్షమాగుణం పాతివృత్యం శీలం ఈ శీలానికే ఈవేళ కొరవాటు వచ్చింది ఇక్కడ శీలం వాడు మాట్లాడితే దోషం ఈ రోజుల్లో శీలమేమిటండి శీల కాకపోతే శీలం ఉంటుంది మీకు ఇక్కడ శీలమే ముఖ్యమండి ఆ శనంతోనే కదా దమైంది శపించింది ఆ శన వదిలిపోయింది వాడు పోయాడు ఇప్పుడు వెతుకుతోంది 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 భర్తని ఇక్కడ నాన్నయ్య గారు ఒక అద్భుతమైన పద్యం రాశాడు దాన్ని నేను చెప్పకుండా ఉండలేని ఆది కవి కవిత్వం చెట్టు చెట్టుకి వెతుకుతోంది పుట్ట పుట్టకి వెతుకుతోంది ఆ వెతకడంలో అందం ఏమిటంటే ఆ చెట్టు పేరు తన భర్త గుణాలతో కలిపి అడుగుతోంది నీలాంటి వాడేమో ఆయన కనబడ్డా నీలాంటి గుణాలైనా మా ఆయనకున్నా కనబడ్డాడు సహకార మత్ప్రియ సహకారో పున్నాగా పున్నాగు తిలక భూభువన తిలకో సహకార మత్ప్రియ సహకారు పున్నాగ పున్నాగు తిలక భోభువన తిలకో చందన బుధకరి చందనూ చందన బుధకరి చందను పుష్పిదాశోక సుహృజ్జన శోకదమను పుష్పిదాశోక సుహృజ్జన శోకదమను వకుళ కులైక దీపకు విభీతక భయోభేదార్థిక ప్రీతితోడ అడుగునడుగు నిండ అడుగునడుగు నిండ పొడబొడబొక్కిన నిజరాంతరముల నిలుచు పొలుచు గిరుల దరుల ధరుల ఉరుగుహాగృహముల తొంగి తొంగి చూచూ తోయజాక్షి ఎంతటి ఇల్లాలికి ఎంత గతి పట్టిందో చూడు తొంగి తొంగి చూచు తోయజాక్షి సహకారం మావిడి చెట్టు సహకార మత్ ప్రియ సహకారు నీ పేరు సహకారం కదా మావిడి అనలేదు అంటే దానికి అర్థం సరిపోదు అందుకని నన్నయ్య గారి కవిత్వం అది కదా మజాక అప్పటి నుంచి ఎప్పటి వరకు వెయ్యేళ్ళ వరకు అందరికీ ఆయనే ఆదర్శం మహానుభవం సహకార మత్ ప్రియ సహకారు నీ పేరు సహకార వృక్షం కదా మా ఆయన అందరికీ సహకారం చేస్తాడు సహకార సొసైటీ చైర్మన్ కూడాను కోఆపరేటివ్ సొసైటీ ఇదే కవిత్వం అంటే బాధ బాధే సుఖం సుఖమే దాన్ని కవితామయం చేయడం అంటే ఇది కవితామయం చేయడం ఎందుకంటే సంగీతంతో ఎందుకు పడతారండి నీతులు ఎందుకు చెబుతారండి సంగీత కీర్తనల్లో సంగీతంలో ఒక ఆకర్షణ ఉంది ఆ ఆకర్షణ కోసం మనం వింటాం ఆ విన్నప్పుడు మనస్సుకు పడుతుంది ఆ నీతిని పాటిస్తాం అందుకోసం సంగీతం లేకపోతే ఎందుకు మాధుర్యం సంగీతం ఎందుకోసం సాహిత్యంలో ఉండే మాధుర్యాన్ని సాహిత్యాన్ని మధురంగా అందించి ఆచరించేలా చేయడానికి అంటే సంగీత లక్ష్యమైన సాహిత్య లక్ష్యమైన దేని లక్ష్యమైన ఆచరణే ఆరాధన కాదు ఇక్కడ అందుకని ఇక్కడ కవితామయంగా పోలేని చెట్ల పేరు చూడండి మనుషుల పేరుతో ఎంత అందంగా ఉన్నాయి సహకార నీకు మళ్ళీనే మా ఆయన అందరికీ సహకారం చేస్తాడు పున్నాగ అంటే పున్నాగ చెట్టు పున్నాగ పూలు అంటారు కదా పున్నాగ చెట్టు అందులో పున్నాగ అంటే ఇంకో అర్థం ఏమిటి తెలుగు మాటల్లో ఇది పున్నాగ సంస్కృతంలో పున్నాగ అంటే పురుషులలో శ్రేష్ఠుడు నాగ అంటే ఏనుగు మా ఆయన పున్నాగుడు మగాడులో అటువంటి మగాడే లేడు నీకు కనిపించే ఉంటాడు అటువంటి ఆయన నీ దగ్గరే దాక్కుంటాడు తుమ్మ చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర ఎందుకు దాక్కుంటాడు అంతేగా తిలక బొట్టు పెట్టుకునే చెట్టు దాని నుంచే బొట్టు తయారు చేసేవారు తిలక దాన్ని తిలకం చెట్టు అంటారు బొట్టుకు చెట్టు అని కూడా అంటారు తిలక వృక్షం అంటారు బొట్టుకు చెట్టు అని కూడా అంటారు తిలక భువనైక తిలకు ఓ తిలకమా మా ఆయన ఈ త్రిభువనాలకి తిలకం దిద్దిన మహానుభావుడు నీ దగ్గర ఉండే ఉంటాడు నాకు చూపించిన అన్యాయం చేయకు భర్త అన్యాయం చేశాడు చెట్టు పుట్టా కూడా నాకు అన్యాయం చేస్తే ఎలాగా చందన బుధహరి చందను ఓ చందన వృక్షమా మా ఆయన ఎలాంటి వాడో తెలుసా బుధహరి చందనుడు పండితులకు సత్కారాలు చేసేవాడు ఆయన బుధహరి చందనుడు మంచి గంధం రాసి సత్కారం చేసేవాడు అటువంటి చందనుడైన మనిషి చందన వృక్షం దగ్గరే ఉంటాడు కదా అంతే కదా పుష్పిత అశోక అశోక పుష్పం బాగా పూసింది అందుకని అశోకం అంటే అర్థమేమిటి శోకం లేకపోవడం కదా నా శోకహ అంతే అశోక శోకం అంటే అశోకం అంటే శోకం లేకపోవడం ఆయన ఎలాంటి వాడు అంటే సుహృజ్జన శోకదమును మంచివాళ్ళు ఎవరికైనా శోకం వస్తే కష్టం వస్తే వెంటనే వెళ్ళి ఓదారుస్తాడు ఆయన పేరు కూడా అశోకుడే గుణంలో ఆయన అశోకుడు పేరుతో నువ్వు అశోకుడివి అందుకని నీ దగ్గర ఉండే ఉంటాడు ఆయన వకుళ అంటే పొగడ చెట్టు వకుళ పొగడ చెట్టు మొగ్గ ఎలా ఉంటుందో మొగ్గ దీప కొస ఎలా ఉంటుందో పొగడ ఎలా ఉంటుంది దీపం వెలిగించాక దీపం జ్యోతి అంటాం దీప జ్యోతి ఎలా ఆయాకారంలో ఉంటుందో పొగడ మొగ్గ ఎలా ఉంటుంది అందుకని వకుళ కులైక దీపకు మా వంశానికి దీపం లాంటివాడు నలమహారాజ్ అంటే చంద్ర వంశానికి దీపం లాంటివాడు చంద్రుడే దీపం అందులో పుట్టిన ఈయన మరొక దీపం అందుకని దీపం లాంటివాడు నువ్వు దీపం మొక్కవు కదా కుంకుమ కాంతితో దీపకాంతితో ప్రకాశిస్తావు కదా నీ దగ్గర ఉండే ఉంటాడు అని ఒక కులైక దీపకు విభీతగా చివరికి తాండ్ర చెట్టును కూడా అడిగింది తాండ్ర చెట్టుని ఈ రోజుల్లో శిని అంటారు ఎందుకంటారు ఈ కథ ద్వారానే చెబుతా విభీతక విభీతక అంటే తాండ్ర చెట్టు కానీ దానికి అర్థం ఏమిటి విభీతక భయాన్ని పోగొడుతుంది అందుకని మా ఆయన కూడా గరుడు ఎవరికైనా భయం వస్తే మా ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన వెంటనే ఆ భయాన్ని తొలగించేవాడు నీ పేరేమిటో ఆయన చేసిన పని అందుకని మీ దగ్గర ఉండే ఉంటాడు అని ప్రీతితోడ అడుగునడుగు నెండ పొడ పొడపొక్కిన అడుగు అడుక్కి ఎండల కారణంగా పొక్కిపోతున్నాయి కాళ్ళు పాపం వేళ్ళు పొక్కిపోతున్నాయి కాళ్ళు పొక్కిపోతున్నాయి కాళ్ళకి చెప్పులా ఏమున్నాయమ్మా అడవుల్లో నడుస్తోంది ఆ ఎలాను భర్త లేని దుఃఖం దారిద్ర్యపు దుఃఖం ఏ కిరాతులు వచ్చి మళ్ళీ మీద పడతాడో అనే దుఃఖం ఇంత భయంలో నడుస్తోంది దాన్ని వర్ణిస్తున్నాడు అడుగడుక్కి ఎండ కారణంగా కాళ్ళు కందిపోతున్నాయి ఎవడికి అప్పుడు ఏం చేస్తుంది తట్టుకోలేక నిర్జరాంతరముల నిలుచు పొలుచు ఎక్కడైనా కాస్త సెలజేరు లాంటిది కనపడితే అక్కడికి వెళ్ళి కాస్త చల్లగా ఉంది ఆ పాదాలు కాసేపటికి ఇలా నేను చూస్తూ కూర్చుంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు వెతకపోతే ఎలాగా ఇదో పిచ్చి ప్రేమ ఇంకా వెతుకుదామనే ఇందాక అనుకున్నాం మనం తప్పిపోయిన వాడు దొరుకుతాడు కానీ తప్పించుకుపోయిన వాడు దొరకడు కానీ ఈవిడ తాపత్రం ఈవిడది నేను ఇలా కాళ్ళు చల్లబెట్టుకుంటూ కూర్చుంటే చల్లగా జరుకుంటాడు ఈయన జాల దయా ఏమన్నా అని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరింది ఆ చెలయాళలో నిలిచినట్టే నిలుస్తోంది మళ్ళీ బయలుదేరుతోంది అలాగ ఆవిడ గిరుల దరుల ఊరు గురు గృహముల పర్వతాల్లో వెతికింది దరులు దరి తీరాల్లో వెతికింది కొండ చర్యల్లో వెతుకుంది గిరువుల దరుల గురు ఉరు గుహాగృహముల కొండ గుహల ఉంటే ఆ గుహల లోపలికెళ్ళి వెతికింది పిచ్చి ప్రేమ ఉన్నాడేమో ఉన్నాడేమో ఎవరైనా ఎత్తుకుపోయారేమో ఏదైనా చేశారేమో ఒంటరి వాడు కదా అని వెతుక్కుంటూ వెళ్ళింది ఇలాగ ఆవిడ వెతుకుతూ వెతుకుతూ ఊరు గురు గురు గు మూల నిలిచి నిలిచి తొంగి తొంగి చుంచు తోయజాక్షి ఆ రకంగా తొంగి తొంగి చూస్తూ ప్రతి చోట ఓ పిచ్చి దానిలాగా